వెలగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతి, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలపై వెలగొండ ప్రాజెక్టు ఇంజనీరింగ్, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెలగొండ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలగొండ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేపట్టడానికి ప్రభుత్వం 1411 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. కొల్లం వాగు వద్ద వెలగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ గేట్లు బిగించడం జరిగిందన్నారు. శ్రీశైలం నది వరద ప్రవాహం వల్ల పనులు చేపట్టడానికి ఇబ్బందులు వచ్చాయని, కృష్ణానది ప్రవాహం తగ్గిన తర్వాత వెలగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. వెలగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు 480 మీటర్లు చేయవలసి ఉందన్నారు. అక్టోబర్ 30 నాటికి మొదటి సొరంగ పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ ప్రభావం, మిషనరీ మరమ్మతుల వల్ల మొదటి సొరంగ పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆయన అన్నారు. వెలగొండ ప్రాజెక్టు సొరంగం పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి మిషనరీకి అవసరమైన కొత్త పరికరాలు తెప్పించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వెలగొండ ప్రాజెక్టు సొరంగ పనులు అక్టోబర్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కాకర్ల డ్యాం వద్ద 45 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని, వెలగొండ జలాశయానికి నీరు వదలక ముందే వాటర్ గ్రిడ్కు అవసరమైన ముందస్తు పనులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వెలగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు అవసరమైన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. పునరావాస కేంద్రాల్లో గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాలను నిర్మించడానికి టెండర్లు పిలవడం జరిగిందని, త్వరలో పునరావాస కేంద్రాల్లో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, వెలగొండ ప్రాజెక్టు ఎస్సి నగేష్, స్పెషల్ కలెక్టర్ కృష్ణవేణి, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి సాయినాథ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సంజీవ్ రెడ్డి, వెలగొండ ప్రాజెక్టు ఈఈలు, డిఈలు తదితరులు పాల్గొన్నారు. అందరు చేస్తారు 10 రోజులు కదా, డీమార్కెట్ పుస్తకాలు మొత్తం వచ్చేస్తారు.